క్లియర్గా వినపడుతుంది. అందరికీ నమస్కారం. సీతారామ శాస్త్రి గారితోనూ ఆయనతో స్నేహము ఎప్పటి నుంచో ఉండేది. ఆయన బాగా గుర్తు. ఎప్పుడు వెళ్ళి కలిసినా ఏం మిత్రమా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతూ జోకులు వేసుకోవడం. అండ్ ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తుకొస్తుంది, తెలుసా మనసా ఏనాటి అనుబంధము అని. దగ్గరుండి 3 రోజులు ఆ సాంగ్ ఆయన రాయటం అండ్ నేను ఆయన పక్కన కూర్చుని అది చేయించుకోవటం, ఇలాగే ఎన్నో. అలాగే నాన్నగారితో ఓ పాట ఓనమాలు అని ఓ పాట ఉంది. అటువంటివి ఈ పాటలు ఆయన రాసే ఆయన చెప్పే మాటలు కాకుండా ఎంతో మంచి వ్యక్తి ఆయన, ఎంతో వామ్గా పలకరించడం, ఆయన ఐ హోప్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ స్వర్గానికి వెళ్ళి ఆయన ఏ మాటలు పాటలు ఆ దేవుళ్ళకు కూడా వినిపిస్తూ ఉంటారు. అండ్ ఆయనకి సోల్ షుడ్ రెస్ట్ ఇన్ పీస్. డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ.